మహానుభావుడికి 12 సంవత్సరాల వయసులు రాగానే ఒకలా దేవుని అంటున్నాడు, అమ్మా అమ్మా నేనంతంగా ఉద్యానవనములకు అట్లు వెళ్తానమ్మా, వద్దురా పాపం వెళ్తానమ్మా, ఒరే శ్రీనివాసు కొడుకు నేను ఎల్ల గుర్రెక్కి తక్కువ తక్కువ అంటే ఉద్యానవనం వలికి అడిగేస్తానమ్మా, వద్దురా పాపం. అయినా సరే ఉగలాది మాడు అద్దెత పేస్తున్నాడు, ఉద్యానవనములకి వేటలకు వెళ్తున్నాడు. అమ్మా నా రామన్నాము రాముడు బాణాలు ఉద్యానవనములకు ఎట్ల వెళ్తానమ్మో, అమ్మా రామన్నాము రాముడు బాణాలే ఎల్ల గుర్రెక్కి ఎట్ల వెళ్తానమ్మో. మనీడా కాశ్మీరి లోయలో కన్యాకుమారిలో ఉంద మామా మొగలమ్మ, తక్కువ తక్కువ అంటూ ఉద్యానవనం వాళ్ళకు ఏట్లు వెళ్తూ ఉన్నాడు. అరే బాబు, అటువంటి శుభ సందర్భంలో అంగు ఆకాశ మహారాజు గారు, నాయన వెంకటమన అయ్యయ్యో నా మారే నా పరమేళ ఆకాశ మహారాజు భార్య నా తల్లి పూర్వలో నా తల్లి పుట్టుకొడ్డోరారు ఇచ్చిన సంతానం పొందరలేదు. అప్పుడు ఆకాశ మహారాజు గారు ఏం చేస్తున్నారు నాయన, బాబు వెంకటరమణ తండ్రి నా ఎంత చక్కన భార్య ఆకాశరాజు చూడనమ్మా 40 నాగళ్ళు అరకలు కట్టారు, నిమ్మ తోటలో దుక్కులు దున్నుతూ ఉంటే నాగల కరికవారికి తగిలింది బంగారు పెట్టి, బంగారు పెట్టిలో ఉంది ఒక అందమైన ఆడబాల. అలా అడ్డాలు వేసుకుని ఆకాశ మహారాజు గారు అల్లారి ముద్దుగా ఏం చేస్తున్నారమ్మా, తండ్రి నా ధరణమ్మ మేడలకు ఆకాశ మహారాజు గారు అంగు ధరణిదేవి గారి మేడ చూస్తున్నారు, ధరణిదేవి గారిని అంటున్నారు, అబ్బా ఒరి అబ్బ మనకు అందంగా కనిపించిన బాలు మనకే దొరికి మనకన్నా కనిపించిన బాలు మనకే దొరికి మనం అందంగా ప్రేమ పోబారో పెంచి
అంటూ ఉన్నారు ఆకాశ మహారాజు గారు. ధరణిదేవి గారు చూస్తుంటే పూర్వలో నా తల్లి ఇచ్చిన సంతానం. అప్పుడు ఆకాశ మహారాజు గారు ఏం చేస్తున్నారమ్మా, అయ్యయ్యో నా ఎంత దక్కన మరే ఆకాశరాజు, అరే ఆకాశ మహారాజు గారు ఊరు ఊరు బ్రాహ్మణుని అందంగా మహావిష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు, ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నారు, మహాతల్లి ధరణిదేవికి పాలు పడుతూ ఉన్నాయి. అప్పుడు మహాతల్లి ఎలా పెరుగుతుందమ్మా, నా తల్లి గిచ్చి అదాలో